అందరికీ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అయ్యన్న గారు స్టేట్మెంట్ చూడండి మీ భయంతోనే ఓట్ల తొలగింపు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఓడిపోతారని భయమేనండి వాళ్ళు ఓడిపోతే ఎలాగైనా గెలవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఓడిపోయినా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఓడిపోయినా వాళ్ళకి పోయేదే లేదండి శుభ్రంగా వాళ్ళు ఇంటి దగ్గర కూర్చుంటారు వాళ్ళు రాజకీయ వాళ్ళు చేసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓడిపోతే జైలుకి పోతారండి ఖచ్చితంగా జైలుకి పోతారు ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులన్నీ ఆయన కాపాడుకోవాలంటే ఆ కేసులు ఏమి ముందుకి నడవకుండా ఆయన అడ్డుకోవాలంటే ఆయన అధికారంలో ఉండాలి ఒక్కసారి కనుక ఆయన అధికారంలో దిగాడా ఈ కేసులన్నీ మొత్తం పాపాలు చుట్టుముట్టినట్టు చుట్టుముట్టేస్తాయి అవినాష్ రెడ్డి కేసు కూడా చుట్టుకుంటుంది ఆయన గ్యారంటీగా చుట్టుకుంటుంది అది కూడా అవినాష్ రెడ్డి కోసం పాపం చాలా గట్టిగా ట్రై చేశాడు ఆయన కానీ ఆయన అరెస్ట్ ఆపలేపోయాడు ఆ ఎఫ్ఐఆర్లో ఏ ఎయిట్గా ఆయన పేరు నమోదు చేయడానికి ఆపలేపోయాడు ఒక ముఖ్యమంత్రి తెలుసుకుంటేనే ఆపలాపోయాడు అంటే మరి ఆ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత క్లియర్గా ఉన్నట్టు అండి తప్పుడు కేసులో ముఖ్యమంత్రి తమ్ముడిని ఇరికించగలరా సరే ఆలోచించాలి మనం కూడా అయితే వేళ్ళు బెయిల్ వస్తే కేసులో నుంచి ఇంక బయటకు వచ్చేసినట్టు నిర్దోషిగా బయటకు వచ్చేసినట్టు ప్రచారం చేస్తారు వాళ్ళ ఉద్దేశం అంతా కేసుని తప్పించుకోవాలనో జైలుకి ఉండాలనో కాదు ఆంధ్ర ప్రజలను మోసం చేయాలి వాళ్ళు జైలుకి పోతారో వాళ్ళకి తెలుసు ఈవేళ రిమాండ్కి వెళ్ళకపోవచ్చు రేపు శిక్ష పడిపోతే జైలుకి వెళ్ళి తీరాలి వాళ్ళు ఖచ్చితంగా త్వరగానే కంప్లీట్ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు ఆ కేసుని అయ్యన్నగారు ఏమన్నారు చూద్దాం అండి ఆయన మాటల్లో ముఖ్యమంత్రి జగన్ ఓటమి భయంతోనే తెదేపా సానుభూతి పనుల ఓట్లు తొలగిస్తున్నారని మాజీ మంత్రి చింతకాల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు శనివారం ఆయన ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ వాటర్ జాబితా ప్రక్షాళన పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా తెదేపా సానుభూతి వివరాలు సేకరించి పది లక్షల మంది ఓట్లను తొలగించేశారు తీసేసే ముందు కనీసం నోటీస్ ఇవ్వలేదు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముప్పై ఎనిమిదవ బూత్ పరిధిలో రెండు పద్నాలుగు నూట ఇరవై ఒకటి ఇంటి నెంబర్తో ఏకంగా ఎనిమిది వందల ఓట్లు ఒక కళాశాల డోర్ నెంబర్తో నలభై ఆరు ఓట్లు నమోదయ్యాయి అంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని దొంగ ఓట్లు చేర్చారో ఊహించవచ్చు ఏమండి ముప్పై ఎనిమిదో బూత్లో రెండు పద్నాలుగు నూట ఇరవై ఒకటి అనే డోర్ నెంబర్లో ఎనిమిది వందల ఓట్లు చేర్చారట వైసీపీ వాళ్ళు ఎనిమిది వందల దొంగ ఓట్లు అంటే పక్క రోడ్ని పక్క నియోజకవర్గండిని పక్క జిల్లా వాడిని అవసరమైతే తెలంగాణ నుంచి ఇలా మొత్తం వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకుని ఎనిమిది వందల ఓట్లు ఏం చేసుకుంటారనమాట అంటే గతంలో ఎనిమిది వందల ఓట్ల తేడాతో ఆ బూత్లో ఓడిపోయారు అనమాట వీళ్ళు అందుకని ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాం పది ఓట్లు అయితే ఒక పన్నెండు మందిని ఒక ఇరవై మందిని అక్కడ కొత్తగా నోట్లు ఓట్లు యాడ్ చేసేయండి పలానా నియోజకవర్గాలు ఎన్ని నోట్లతో అంటే పదిహేను వేలు అయితే అక్కడ ఒక ఇరవై వేల ఓట్లు యాడ్ చేసేయండి లేదా తెలుగుదేశం ఓట్లలో ఒక ఇరవై వేల ఓట్లు తీసేయండి ఇది వాళ్ళు చేసే రాజకీయం దీనికి మళ్ళీ శివం సింగిల్గా వస్తుంది నక్క ఎనక నుంచి వస్తుంది కుక్క పై నుంచి వస్తుంది మళ్ళీ ఇలాంటి డైలాగులు ఏది ఈ మాత్రం పని ఉడతాననుక మన అధికారాన్ని ఉపయోగించుకుని ఓట్లు తీసేటివా పోటీ అంటే